ఇది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే ఇది ప్రజా పరిపాలన కాదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఒక మాఫియా పరిపాలన. ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా ఒక మాఫియా రాజ్యం ఇవాళ రాజ్యం ఏలుతా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ప్రభుత్వ రంగాలను పూర్తిగా క్రమంగా పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏ ప్రభుత్వ రంగంలో ఉన్న ఏ సంస్థ అయినా కూడా పూర్తిగా ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసే కార్యక్రమం వాటి వెన్ను మీరుస్తా ఉన్నాడు. వారి రెక్కలను కత్తిరిస్తా ఉన్నాడు. ప్రతి మనిషి కూడా తన బినామీలపై ఆధారపడేలా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ వేసి ఇవాళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. సూటిగా చెప్పాలి అనంటే మన రాజధాని భూముల దగ్గర నుంచి మొదలైతే తినే భోజనం, చదివే చదువులు, ఆసుపత్రులు, కేబుల్ టీవీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తన బినామీల చేతులకు అప్పచెప్తా ఉన్నాడు. కాంట్రాక్టులు ఇస్తా ఉన్నాడు. ప్రైవేట్ సంస్థల ముసుగులో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న లొసకలు, ఏదైనా ప్రైవేట్ ఏదైనా సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించాలి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా ఉద్యోగాలు ఇప్పించాలి, మన పిల్లలకు మేలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయాల్సింది పోయి ప్రతి సంస్థను తన బినామీలకు కాంట్రాక్ట్ పద్ధతుల్లో కట్టబెట్టడం, రెట్టింపు రేట్లు ఇవ్వడం, ఏం జరగాలన్నా కూడా తన బినామీలకే ఇప్పించే కార్యక్రమాలు చేయడం, చివరికి చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పూర్తిగా గాలి కొదిలేసే పరిస్థితి ఇవాళ కనిపించడం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సింది మన రాజధాని. ఇదే రాజధాని భూముల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజనీతి ఏమిటో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసింది అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలుసా? రాజధాని ముందుగా ఎక్కడ వస్తుందో అని చెప్పి తన బినామీలకు ముందుగానే చెప్పాడు. ముందుగా చెప్పిన ఆ రాజధాని ప్రాంతంలో తన బినామీల చేత భారీగా భూములు కొనుగోలు చేయించాడు. అందరితో ఆగిపోలేదు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా బలవంతంగా తీసుకున్న మిగతా భూములను తనకు నచ్చిన వాళ్లకు నచ్చిన రేట్లకు నచ్చిన పద్ధతిలో కేటాయిస్తూ కమిషన్లు వాటాలు దండుకుంటూ మాఫియా సామ్రాజ్యాన్ని ఇవాళ స్థాపించాడు చంద్రబాబు నాయుడు గారు. రాజధానికి వచ్చే ఏ మనిషి అయినా కూడా చంద్రబాబు బినామీ హోటల్లోనే బస చేయాలట. రాజధానికి వచ్చే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారి బినామీ దుకాణాల్లోనే వస్తువులు కొనాలట. రాజధానికి వచ్చే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారి బినామీ బిల్డింగుల్లోనే ఆఫీసులు పెట్టుకోవాలట. చివరికి నీటి నుంచి కరెంటు, టీవీలు, ఏ సర్వీస్ అయినా కూడా బాబు బినామీలకే కప్పం కట్టే పరిస్థితిలోకి ఇవాళ రాజధానిని తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను ఏ స్థాయిలోకి నిర్వీర్యం చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి మరో ఉదాహరణ మన చౌక ధరలకు సరుకులు అందించాల్సిన రేషన్ షాపులు. రేషన్ షాపులో ఇవాళ మనం పోతే బియ్యం తప్ప మరొకటి ఏది కూడా ఇచ్చే పరిస్థితి రేషన్ షాపుల్లో లేదు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచి ప్రజలకు మేలు చేయాల్సిన ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తన బాధ్యతలను పక్కన పెట్టి తన హెరిటేజ్ కంపెనీ కోసం, ఇతరత్ర ప్రైవేట్ కంపెనీల కోసం, లాభాల కోసం వీళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకే ప్రజలు కొనుగోలు చేసేలా ఇవాళ రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఏ స్థాయిలో జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చేస్తున్నాడు అని అంటే పాలు కూడా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీలోనే పాలు తాగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలన్నీ కూడా వరుసగా కూడా మూతపడే పరిస్థితి. చిత్తూరు డైరీ నుంచి మొదలు పెడితే అన్ని కూడా మూతపడతా ఉన్నాయి. చిత్తూరు డైరీ, ఒంగోలు డైరీ, ఏ డైరీ చూసుకున్నా కూడా పూర్తిగా మూతపడే పరిస్థితిలోకి సహకార డైరీలు వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే తన మనుషుల్నే
సహకార రంగం డైరీ చైర్మన్లుగా పెట్టుకుంటాడు. ఒక పథకం ప్రకారం ఈ సహకార రంగం డైరీలన్నీ కూడా దెబ్బతీస్తూ పోతారు. దెబ్బతీస్తూ పోయి హెరిటేజ్ ప్రైవేట్ డైరీలు మాత్రమే మిగిలేట్టుగా చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఈ ప్రైవేట్ సంస్థలు హెరిటేజ్లు ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాయో తెలుసా? ఒక లీటర్ రైతు దగ్గర నుంచి పాల్గొనేది లీటర్ 26 రూపాయలకు కొంటారు. లీటర్ 26 రూపాయలు కొని అర లీటర్ అది కూడా వెన్న తీసి 25 రూపాయలకు అమ్మే పరిస్థితిలోకి ఇవాళ పాల పరిస్థితి కూడా ఇవాళ వచ్చింది అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారో చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ వైద్య రంగం చూసుకుంటే ఇంకా భయానక స్థానంలోకి ఇంకా భయానక పరిస్థితిలో ఇవాళ వైద్య రంగం కనిపిస్తుంది. ఇవాళ ఆసుపత్రులన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లన్నీ కూడా ఇవాళ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు మూసే ఇచ్చే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాడు. ఆసుపత్రుల్లో ఇవాళ సౌకర్యాలు లేవు, ఉన్న వాటిని సరిగ్గా నడిపే పరిస్థితి లేదు. ఎక్స్రే యూనిట్ ఉంటే సిబ్బంది ఉండరు, సిబ్బంది ఉంటే ఎక్స్రే యూనిట్ పనిచేయదు. అంబులెన్సులు సరిగ్గా ఉండవు, హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, హాస్పిటల్లో మందులు ఉండరు. చివరికి ప్రభుత్వ హాస్పిటల్ అంటే పనికి రావు అని చెప్పి భావన కల్పించే పరిస్థితిలోకి ఇవాళ ఈ హాస్పిటల్ని తీసుకొని పోతా ఉన్నాడు. ఆ భావన కల్పించి ఆ తర్వాత ఆయన చేస్తా ఉన్నది ఏమిటో తెలుసా? హాస్పిటల్ రంగంలో ఉన్న ప్రతి సర్వీసును తన బెనామీలకు కాంట్రాక్టర్ పద్ధతిలో ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. 2x 3x రేట్లు ఎక్కువగా పెడుతూ చివరకు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చూస్తే వాళ్ళ జీతాలు కూడా అరకొరగానే ఇస్తా ఉన్న పరిస్థితులు. ఇక చదువుల పరిస్థితి చూస్తే ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఈ శ్రీకాకుళం టౌనే తీసుకుంటేనే ఒక ఉదాహరణ. ఇంతకు ముందే చెప్పా, ఇదే జిల్లాలో ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయో గవర్నమెంట్ స్కూళ్ళది, ఇదే నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయో ఇంతకు ముందే నేను చెప్పా. ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా దారుణంగా ఉన్నాయని చెప్పి ప్రజల చేతనే అనిపించే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేస్తా ఉన్నారు. ఒకవైపున గవర్నమెంట్ స్కూల్లో ఏ స్కూళ్లను కూడా సౌకర్యాలు కల్పించడు. స్కూళ్ళకు పోతే ఇవాళ బాత్రూంలలో నీళ్లుండవు, స్కూళ్ళకు పోతే ఇవాళ పిల్లలు బాత్రూములకు పోవాలంటే బాత్రూములకు పోని పరిస్థితిలో ఇవాళ స్కూళ్లు నడిపిస్తా ఉన్నారు. ఇవాళ స్కూళ్లలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయని పరిస్థితిలో ఇవాళ స్కూళ్లు నడుస్తా ఉన్నాయి. ఇవాళ స్కూళ్లలో ఏప్రిల్లో ఇవ్వాల్సిన పుస్తకాలు యూనిఫామ్లు ఆగస్టు వచ్చినా కూడా యూనిఫాములు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా చదువుకుంటున్న పిల్లలకు భోజనం పెట్టే మధ్యాహ్న పూట భోజనం పెట్టే ఆ పథకం నెలలు తరబడి ఇవాళ మధ్యాహ్న భోజనం పథకానికి ఇవాళ డబ్బులు ఇవ్వరు. ఆ సరుకులకు ఆ అక్క చెల్లెమ్మలు మధ్యాహ్న భోజనం పథకం నడిపే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దగ్గరుండి ఈ గవర్నమెంట్ స్కూళ్లను దగ్గరుండి పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఈ స్కూళ్లకు వెళితే ఇక ఏమీ రాదు అని చెప్పి క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నెమ్మదిగా ఈ ప్రభుత్వ స్కూళ్లను మూసే ఇస్తా ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువుల కోసం చంద్రబాబు నాయుడు గారి బినామీ నారాయణ చైతన్య లేకపోతే ఏ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఒక్క ఈ శ్రీకాకుళంలోనే తీసుకోండి, మన ఆవరేజ్ స్కూల్కు మన పిల్లలను చదువుల కోసం పంపించాలి అని అంటే ఒక ఆవరేజ్ స్కూల్లో మన పిల్లలు చదవాలి అని అంటే ఆ ఫీజులు ఆ రవాణా ఇతరత్రాన్ని ఖర్చులు కలిపితే మన పిల్లల కోసం చదివించాలంటే 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల ఖర్చు వస్తా ఉంది సంవత్సరానికి. ఇంత డబ్బులు కట్టలేక ఇవాళ పిల్లలను చదివించలేక ఇవాళ అక్క చెల్లెమ్మల అవస్థలు పడతా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇక ప్రభుత్వ కాలేజీలు చూసుకోండి, ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ యూనివర్సిటీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరుగుతూ ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దగ్గరుండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఇంబర్స్మెంట్ అనే పథకాన్ని పూర్తిగా పరిమితులు పెట్టి పూర్తిగా పిల్లలకు ఏమాత్రం కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకుండా చేస్తా ఉన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు. ఫీజులు ఒకవైపున పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే 100,000 రూపాయలు దాటుతా ఉన్నాయి సంవత్సరానికి. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత అంటే 30-35 వేల రూపాయలు మించి ఇవ్వని పరిస్థితి.
అది కూడా 2 సంవత్సరాలు అయిపోయింది ఇవ్వడం లేదు అని చెప్పి పిల్లలు చెప్తా ఉన్న పరిస్థితిలో ఇవాళ స్కూళ్లు కాలేజీలు నడుపుతా ఉన్నారు. ఇక యూనివర్సిటీల విషయానికి వస్తే యూనివర్సిటీలు అయితే దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇదే యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడంటే యూనివర్సిటీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు, యూనివర్సిటీలో టీచర్ పోస్టులు భర్తీ చేయడు, యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడు. ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థను దిగజార్చాడు అని అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తా ఉన్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీలకైతే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి, ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే తన బినామీను తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ ప్రైవేట్ బి యూనివర్సిటీలకు ఇష్టం వచ్చిన రేటుకు అతి కాలు చౌకగా భూములు 100 ఎకరాలు ఒక్కొక్కరికి కేటాయింపులు చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వ్యవస్థలను పూర్తిగా అన్యాయం చేస్తూ, పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఉద్యోగాలు కల్పించాల్సిన ఇటువంటి స్థలాలలో మన పిల్లలను రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, ఎక్కడ చూసుకున్నా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలట, ఎక్కడ చూసినా కూడా కాంట్రాక్ట్లే ఇచ్చేస్తా ఉన్న పరిస్థితులు. ఆ కాంట్రాక్ట్లు అవుట్ సోర్సింగ్ ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? రెట్టింపు డబ్బులకు చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకు కట్టబెడతా ఉన్న పరిస్థితి. విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో, విద్యుత్ పంపిణీ సంస్థల్లో, చివరికి సబ్స్టేషన్ల వారి దగ్గర ఇచ్చే ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగికి ఇచ్చే జీతాల కన్నా రెట్టింపు 3 రెట్ల రేటుకు ఇదే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. ఏ స్థాయిలో ఈయన ఇస్తున్నాడు అని అంటే, దేవాలయాల్లో శుభ్రం చేసే పనులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కనీసం పారిశుద్ధ్యం చేసే పనులు కూడా తన ఇష్టం వచ్చిన వాళ్లకు బినామీలకు రెట్టింపు రేట్లలో ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. తిరుపతి నుంచి అన్నవరం దాకా చూస్తే 7 ప్రధానమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ 7 ప్రధానమైన దేవాలయాలలో పారిశుద్ధ్యం పనులు చేసే కాంట్రాక్టర్ ఎవడో తెలుసా? భాస్కర నాయుడు అని ఒకడు. ఈ భాస్కర నాయుడు ఎవరో తెలుసా? అక్షరాల చంద్రబాబు నాయుడు గారి బినామీకి బినామీ ఆ భాస్కర నాయుడు. పారిశుద్ధ్యం గుడులల్లో పారిశుద్ధ్యం చేసే పనులు కూడా అక్షరాల 7 గుళ్ళల్లో భాస్కర్ నాయుడు అనే వ్యక్తికి ఇచ్చి, అది కూడా ఎంతో తెలుసా? 4 రెట్లు పెంచేసి ఆ కంచాలు తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అని అంటే, మన పొలాలను మెరక చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి మనుషుల దగ్గర నుంచి మనం మట్టి కొనుక్కోవాలి. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే, మనం ఇల్లు కట్టుకోవాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మనుషుల దగ్గర నుంచి లారీకు 7,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెట్టి ఇసుక కొనుక్కోవాల్సిన అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. గ్రామాన ఇవాళ పచ్చచొక్కాలు దోపిడీ చేసి నీకింత నాకింత అని చెప్పి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇవాళ లంచాలు పంచుకుంటా ఉన్న ఇవాళ పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం పరిపాలన సాగుతా ఉంది. ఈ లంచాల కార్యక్రమం కింది స్థాయి నుంచి మొదలవుతే ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టరు, చిన్నబాబు, పెద్దబాబు దాకా ఇవాళ లంచాలు పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చివరకు అర్హత ప్రకారం, నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన పెన్షన్ రావాలంటే కూడా ఇవాళ లంచం ఇవ్వందే ఇవాళ పని జరగని పరిస్థితి. రేషన్ కార్డు కావాలంటే ఇవాళ లంచం ఇవ్వందే పనులు జరగని పరిస్థితి. మరుగుదొడ్లు కావాలంటే ఇవాళ లంచం లేనిదే ఇవాళ పని జరగని పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారు కమిషన్, చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియా క్రియేట్ చేసి కలెక్షన్ ఏజెంట్లను తయారు చేసి ఇవాళ రాష్ట్రంలో లంచం లేనిదే ఏ పని కూడా జరగని పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. 4.5 సంవత్సరాల పరిపాలన చూశారు మీరంతా. మరో 3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. మరో 4 నెలల్లోనూ 5 నెలల్లోనే ఎన్నికలే వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారి మీ గుండెల మీద మీరంతా చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.
మోసాలు చేసేవాడు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. వాళ్ళ ఒక్కసారి ఈ పరిపాలన చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయం చేసే పరిపాలన పోయి రాజకీయాలు మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఫలాని చేస్తాను అని చెప్పి మైకు పుచ్చుకొని చెబితే, ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెడితే, ఆ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే పెడతాడో ఎన్నికలప్పుడు ఆ ఎన్నికల ప్రణాళిక చూపించి ప్రజల చేత ఓట్లు వేయించుకుంటాడో, ఆ ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఏదైతే చెబుతాడో అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపరచాలి అనంటే అది ఒక్క జగన్ వల్ల అయ్యే పని కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి దీవెనలు కావాలి, జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్చొచ్చు. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకొని రావచ్చు, నిజాయితీ తీసుకొని రావచ్చు. రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరత్నాలను మనం ప్రకటించాం. నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లో నుంచి కొన్ని విషయాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు నవరత్నాల్లో నుంచి నేను చెప్పుకొచ్చే అంశం ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము, పిల్లల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ ఈ మీటింగ్లో నేను ఇవాళ చెప్తా. ఇవాళ రాష్ట్రం పరిస్థితి చూస్తా ఉన్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అని చెప్పి అక్షరాల 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి తేల్చారు. 142,000 ఉద్యోగాలు వస్తాయని వాటి కోసం ఎదురు చూస్తూ నోటిఫికేషన్ ఇస్తారని దానికోసం ప్రిపేర్ కావాలి అని కోచింగ్ సెంటర్లకు వెళ్తూ మన పిల్లలు కోచింగ్ల కోసం వేలకు వేల రూపాయలు ప్రతి నెల మన పిల్లలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్న పరిస్థితి. వేలకు వేల మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు, కోచింగ్ సెంటర్లకు పోతా ఉన్నారు. కానీ ఉద్యోగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రం వచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పిన మాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పిన మాట జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి ఆపొద్దన్నాడు. ఈరోజు పరిస్థితి ఏమిటో తెలుసా? జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అన్న పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇవాళ మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, మొట్టమొదటిగా మనం చేయబోయే మొట్టమొదటి పని చెప్తా ఉన్నా, ఇవాళ 142,000 ఉద్యోగాలు ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నాయి ఉద్యోగాలు ఖాళీగా అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టిందో ఆ 142,000 ఉద్యోగాలకు ఈ 4.5 సంవత్సర కాలంలో కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 2 లక్షల ఉద్యోగాలే ఉంటాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే, దేవుడు దయతో అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీపిఎస్సి ద్వారా నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ప్రతి సంవత్సరం సో అండ్ సో డేట్ లో ఏ రకంగా అయితే మీరు 10th క్లాస్ పరీక్షల కోసం ఒక డేట్ ఉంటుందో, ఏ రకంగా ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఒక డేట్ అయితే ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం
అదే మాదిరిగా ప్రతి సంవత్సరం ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్ లో ఉద్యోగాల కోసం ఎగ్జామ్ పెడతామని చెప్పి ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. అంతేకాదు, రెండవ కార్యక్రమం ఉద్యోగాల కోసం మనం చేయబోయే రెండో కార్యక్రమం ఏమిటి అంటే వ్యవస్థలను పూర్తిగా మారుస్తామని చెప్తా ఉన్నా. ఇవాళ గ్రామాలలో ఒక్కసారి చూస్తే గ్రామాలలో ఏది కావాలన్నా కూడా, పెన్షన్ కావాలన్నా, రేషన్ బియ్యం కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఇవాళ లంచం ఇవ్వండి. ఇవాళ పనులు జరగడంలో జన్మభూమి కమిటీలు అని చెప్పి పట్టారు, ఆ జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్పనిచ్చి పనులు జరగని పరిస్థితి. జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి మాకు పెన్షన్ కావాలయ్యా అని చెప్పి అడిగితే మొట్టమొదటి ప్రశ్న జన్మభూమి కమిటీ వాళ్ళు అడిగేది ఏమిటో తెలుసా, మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్నా ఆ ప్రశ్న. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాను అని చెప్పి, ప్రతి పాలనలోనూ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ 10 మంది పిల్లలను, అదే గ్రామానికి చెందిన 10 మంది పిల్లలను ఉద్యోగాలు ఇస్తాము, గ్రామ సెక్రటేరియట్లో కూర్చోబెడతాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తెరుస్తాను. గ్రామ సెక్రటేరియట్ తెరిచి అదే గ్రామానికి చెందిన 10 మంది గ్రామస్తులను అదే గ్రామ సెక్రటేరియట్ లో కూర్చోబెడతాము. కూర్చోబెట్టిన తర్వాత మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలని కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మీకు అప్లికేషన్ పెట్టిన 72 గంటలకే సాక్షురేట్ గా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఏ జన్మభూమి కమిటీ సభ్యుడు ఉండడు, ఏ ఎమ్మెల్యే ఉండడు, ఏ ఎంఆర్ఓ ఉండడు, ఏ కలెక్టర్ ఉండడు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. లంచం అనేది లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి గ్రామం ప్రతి పంచాయతీలోనూ ఇలా ప్రతి గ్రామానికి సంబంధించిన 10 మంది పిల్లలను గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే అక్షరాల 150 ఉద్యోగాలు, 150,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్ ద్వారా వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మరో విప్లవాత్మిక మార్పు ఏం చేయబోతున్నామో తెలుసా? ఇవాళ చదువుకుంటున్న మన పిల్లలకు ఉద్యోగాలు ఎన్నిచ్చినా కూడా సరిపోని పరిస్థితి. ఉద్యోగాలు ఎన్నిచ్చినా కూడా సరిపోని పరిస్థితిలో చాలా మంది పిల్లలు చదువుకొని ఉన్నారు. నేను చెప్పే ఈ ఏపీపీఎస్సీ ద్వారా అయినా, నేను చెప్పే ఈ గ్రామ సెక్రటేరియట్ ద్వారా అయినా కూడా ప్రతి ఒక్కరికి నేను మేలు చేయలేకపోవచ్చు. మేలు చేయడం కోసం, ఇంకా ఒక అడుగు ముందుకు వేయడం కోసం, ఆ పిల్లలకి ఇంకా కొద్దిగా తోడుగా ఉండేందుకు, ఆ పిల్లలకి ఇంకా కొద్దిగా సపోర్ట్గా ఉండేందుకు ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం. అదేమిటి అంటే, ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెట్టబోతా ఉన్నాం. ఆ గ్రామ సెక్రటేరియట్ పెట్టడంతో పాటు ఆ గ్రామ సెక్రటేరియట్ చక్కగా పనిచేయడం కోసం, ఆ గ్రామ సెక్రటేరియట్ ప్రతి ఇంటికి కూడా మేలు జరిగే విధంగా పనిచేయడం కోసం అదే గ్రామంలో 50 ఇళ్లకు ఒకరిని, ప్రతి 50 ఇళ్లకు ఒకరిని, ఒక పిల్లాడికి గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇచ్చి 5,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఆ 5,000 రూపాయలు గ్రామ వాలంటీర్గా తీసుకుని, గ్రామ వాలంటీర్గా తీసుకుని 50 ఇళ్లకు ఒక పిల్లాడిని పెడతాం. ఆ పిల్లాడికి 5,000 రూపాయలు జీతం ఇస్తాం. ఆ పిల్లాడు తనకు మళ్ళీ ఉద్యోగం వచ్చేదాకా ఆ పిల్లాడు గ్రామంలో ఉంటూ గ్రామంలో ఏదైనా సేవ చేసే ఆలోచన ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఆ పిల్లాడు 50 ఇళ్ళు తీసుకుంటాడు. ఆ 50 ఇళ్లకు కావాల్సిన ప్రతి మంచి పని కూడా గ్రామ సెక్రటేరియట్తో తానే లైసెన్సింగ్ ఏజెంట్గా ఉండి దగ్గరుండి చేసే కార్యక్రమం చేస్తాడు. రేపొద్దున దేవుడు దయవల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బియ్యం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తానని చెప్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాల కోసం మీరెక్కడికి పోవాల్సిన పని లేదు. ప్రభుత్వ పథకాలు నేరుగా మీ ఇంటి దగ్గరికే వస్తాయి, డోర్ డెలివరీ రూపంలో వస్తాయని చెప్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, ఇన్ని చేసినా కూడా ఇంకా ఉద్యోగాల సమస్య తీరదన్న సంగతి నాకు తెలుసు. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం.
ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మనం చేయబోయే పని ఏమిటో తెలుసా? ఇవాళ ఎక్కడ చూసినా పరిశ్రమలు రావాలని ఆరాటపడతాం, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తప్పిస్తాం. కానీ ఆ పరిశ్రమలు చూస్తే పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చూస్తే మాత్రం ఉద్యోగాలు మన లోకల్ పిల్లలకు ఇవ్వరు. ఉద్యోగాలు వచ్చేసరికి ఎక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు, వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళకు మాత్రం, పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. చదువుకున్న మన పిల్లలు ఇంజనీర్లుగా ఉంటారు, కానీ పక్కనే కంపెనీ ఉంటుంది, కానీ ఆ కంపెనీలో మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. ఎక్కడి నుంచో వచ్చినా కర్ణాటక వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, తమిళనాడు వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ఒరిస్సా వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, మరో రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తాం. ఉన్న పరిశ్రమలన్నీ కూడా, ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, ఏవైతే కొత్తగా పరిశ్రమలు రాబోతున్నాయో, వాటి అన్నింటికీ కూడా వర్తింపు చేసేలా అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదట అసెంబ్లీ సమావేశంలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టంలో ఏముంటుందో తెలుసా? చట్టంలో ఏముంటుంది అనంటే 75% రిజర్వేషన్లు, 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్ లో ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ఎప్పుడైతే ప్రతి పరిశ్రమలోనూ 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామో, చట్టం చేస్తామో, అప్పుడు పరిశ్రమల్లో మన పిల్లలు పరిశ్రమలు రావాలని చెప్పి కోరుకుంటారు, పరిశ్రమలతో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడే పరిస్థితి వస్తుంది. ఇక చిట్ట చివరగా, ఉద్యోగాల కోసం, ఉద్యోగాలు రావడం కోసం ఇన్ని చేసినా కూడా బహుశా నేను అందరినీ కూడా సాటిస్ఫై చేయలేని పరిస్థితి ఉంటుందేమో, కానీ సాటిస్ఫై చేసే దిశగా ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రతి చదువుకున్న ప్రతి పిల్లాడికి ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరేది ఒకటే, రేపొద్దున ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒక్కటే, ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎవరిని కూడా నమ్మద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నమ్మద్దండి, జనసేనని కూడా నమ్మద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా దగ్గరుండి నేరుడి ఎన్నికల్లో మనల్ని మోసం చేసే వాళ్ళల్లో వీళ్ళంతా కూడా పాత్రధారులు. ఒకరు కత్తిస్తే మరొకరు చేతులు పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటారు. ఇంకొకడు కత్తి తీసుకుని వెన్నులో పొడిచే కార్యక్రమం చేశారు గత ఎన్నికల్లో. అందరినీ కూడా మేము ఒక్కటే కోరుతా ఉన్నా, గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తానని చెప్పి మాటిచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. దానికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వత్తాసు పలికాడు, 10 కాదు 15 ఏళ్ళు తీసుకొస్తామని చెప్పి మాట చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరికీ పూచికత్త నేను మాట చెప్తా ఉన్నాను, వీళ్ళిద్దరి చేత నేను పనిచేయిస్తాను, ఓటు వేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పాడు. 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది, ముగ్గురు కూడా మోసం చేసిన పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నిజంగా రాష్ట్రాన్ని విడగొట్టకపోయిందంటే అసలు మనకి పరిస్థితి వచ్చి ఉండేదా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను అడగమని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తాము అన్న అంశాన్ని నిజంగా వాళ్ళు చట్టంలో కనుక పెట్టి ఉంటే మనం కోర్టు దాకా వెళ్ళి కోర్టు నుంచి మనం ఉత్తర్వులు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టడమే కాకుండా ప్రత్యేక హోదా ఇస్తాము అన్న అంశాన్ని చట్టంలో పెట్టకపోవడం వల్ల ఇవాళ మన బతుకులు ఇలా తగలడ్డాయని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని దూషిస్తా ఉన్నా. ఇవాళ వీళ్ళందరూ కూడా మళ్ళీ మన ఓట్ల కోసం ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళని ఎవరిని కూడా నమ్మద్దండి. వేసే ప్రతి ఓటు కూడా మనమే వేసుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసుకుందామని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేయండి, 25కి 25 మంది ఎంపీలు మనమే తెచ్చుకుందాము. ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు మన దగ్గరే ఉంటే ఆ తర్వాత ఎవడు ప్రధానమంత్రి అవుతాడో మనం నిర్ణయిస్తాము. ఎవడన్నా ప్రధానమంత్రి కానీ ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతనే మద్దతు తెలుపుతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ హక్కు మన దగ్గర మనమే పెట్టుకుని ఈ రాజకీయ పార్టీలకు నాయకులకు అందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.
ప్రత్యేక హోదా అన్నది మనకు అవసరం. ఇవాళ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా వస్తేనే జరుగుతుందన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. ఎందుకు పరిశ్రమలు వస్తాయో తెలుసా? ఎందుకు పరిశ్రమలు, ఎందుకు కొత్త హోటళ్ళు, ఎందుకు కొత్త హాస్పిటళ్ళు, ఇటువంటివన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? కేవలం కారణం, ప్రత్యేక హోదా ఉంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ప్రత్యేక హోదా ఉంటే జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. ఇటువంటివన్నీ కట్టాల్సిన పని లేనప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ముందుకొచ్చి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో పరిశ్రమలు పెడతాడు, హోటళ్ళు కడతాడు, హాస్పిటళ్ళు కడతాడు, ఇతరత్రన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించాలి. మీ అందరి చల్లని దేవుళ్ళు కావాలి. మీ అందరు గుళ్ళకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక టెంకాయ కూడా కొట్టండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, కావాలి అని చెప్పి మనందరూ కూడా కోరుతా ఉన్నా. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడుదాం. దేవుడు దయతో రేపొద్దున ప్రత్యేక హోదా మనకు తెచ్చుకోగలిగితే మన రాష్ట్రంలో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి చెప్తా ఉన్నా. వీటి అన్నింటి వల్ల జరగబోయే కాలంలో దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది చదువుకున్న పిల్లలను కొద్దో గొప్ప అన్న సాటిస్ఫై చేయగలుగుతాము అని చెప్పి సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా, దీవించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. మీ చిక్కటి చిరునవ్వులకు, మీ ఆప్యాయతలకు, మీ ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి పేరు పేరు నాకు దగ్గర తెలుపుకుంటుంది.